కేంద్రం రాసిన లేఖను సభలో వివరించాలని నిలదీసింది. ప్రభుత్వం కొనేదానికి అవకాశం ఉండేటట్లు, వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉండేటట్లు, బొగ్గుతో ఆల్రెడీ ఉన్న ఏవైతే సంస్థలు జరిగేదానికి అవకాశం ఉన్నట్లు ఇవన్నీ కూడా కూర్చొని చేయాలని ఒక నివేదిక తెప్పించుకుంటే దానికి పొద్దున్న లేచినాలని అధ్యక్ష ఏదో తప్పు జరిగిపోయిందంట. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమి అధ్యక్ష? ఊరుకుండాలా? వాళ్ళు ఏం దోపిడీ చేసినా మేము ఊరుకుండాలో చప్పట్లు కొట్టాలా? వాళ్ళు ఏదన్నా చేయని ఎటువంటి అసమర్థత సంబంధించిన ఒకవేళ ఆ డిస్కామ్లతో జరిగితే కూడా మేము దాన్ని సంతోషపడి అబ్బా బ్రహ్మాండంగా చేసినారని నేను చెప్పి అప్పుడు వాళ్ళకి సంతోషపడతారు. కానీ వాస్తవాలు చెప్తే మాత్రము వాళ్ళకి సంతోషం లేక రాదు అధ్యక్ష. 2014-15కి అధ్యక్ష 14-15 ఎంత డిస్కామ్ల నష్టాలు? 9,000 కోట్లు. 2018-19 అధ్యక్ష 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన తర్వాత డిస్కామ్ల నష్టాలు 29,000 కోట్లు. అంటే 20,000 కోట్లు 5 సంవత్సరాల నష్టాలకు తెచ్చి మళ్ళా పవన విద్యుత్ కొనండి, సౌర విద్యుత్ కొనండి, కొనేదానికి మాకేం ఇబ్బంది ఏం కాదు అధ్యక్ష. మన దగ్గర డబ్బులు ఉండాలి కదా కొనేదానికి. గంట కరెంటు లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఆ రోజు మనందరం కూడా చూసాం, మరి 2014లో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో 22 మిలియన్ యూనిట్లు లోటు ఆ రోజు మరి విద్యుత్తులో ఉంటే, మరి మొన్న 2019కి మిగులు మరి ఉండేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల మొన్న 2019కి మిగులుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి విద్యుత్తు మీద ఈరోజు ఏదైతే పీపీఎలు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద ఈరోజు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, అవినీతులు జరిగినాయని అసత్యాలు చెప్తూ వాస్తవాల్ని వక్రీకరిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిని వెలికి తీస్తాం, పీపీఎల్లో అవినీతి వెలికి తీస్తాం, అందుకే గోపాల్రెడ్డి కమిషన్ వేసామని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, 6 నెలలు అయింది, 6 నెలల్లో మీ గోపాల్రెడ్డి కమిషన్ మీద ఎందుకు చర్యలు మీరు తీసుకోలేకపోయారు? అంటే గత 5 సంవత్సరాల్లో నీతివంతంగా మరి ఈవేళ విద్యుత్ ఒప్పందాలు జరిగినాయనేటువంటి వాస్తవాన్ని పక్క అన్ని పరీక్షిస్తూ ఉంటే అంత తొందరపడి ఏదో టైం లైన్ పెట్టినట్లు, ఆ టైం లైన్ లోపలనే ఏదో చేయాలని అన్నట్లు ఆతృత ఎందుకో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఏదైనా కానీ ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారంగా నిజ నిజాలన్నీ కూడా వెలికి తీసి దాన్ని పరిశీలించి ఒక పద్ధతి అయిన నివేదిక సమర్పించాలని అన్నప్పుడు ఆటోమేటిక్గా టైం పడుతుంది అధ్యక్ష. లేదా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా వేరే ఏదో మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో చేసేటట్లయితే తొందర కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్గా చేస్తున్నారు కాబట్టి ఈ నివేదిక కూడా, అండ్ ఇట్ ఈస్ నాట్ గోపాల్రెడ్డి నివేదిక అధ్యక్ష, దాని పేరు గోపాల్రెడ్డి నివేదిక కాదు. ఆ నివేదిక ఏమంటే ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏవైతే లాస్ట్ మినిట్ హడావిడిగా చేసి ఉన్నాయో ఎస్పెషలీ రెన్యూవబుల్ సెక్టర్లో, దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఒక సభ్యులు ఆయన అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వానికి సమాధానం ఏం చెప్పారు ఈరోజు? ఒకటి అధ్యక్ష, నేను ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క దారిలోకి వస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ వేసేటప్పుడు కమిటీ రిపోర్ట్ వచ్చినటువంటి వరకు ఎవరు మాట్లాడకూడదు అధ్యక్ష. ఒకవేళ మాట్లాడినా సరే కమిటీ ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రభుత్వం మాట్లాడాలి. ఈరోజు ఒకరోజు కమిటీ వేశారు, చరిత్రలో ఎక్కడ లేదు అధ్యక్ష. ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టి చరిత్రలో అధికారంలో ఉన్న అందులో కూడా రిటైర్ అయిన తర్వాత పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఒక సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు పీపీఏలు అడ్డగోలుగా ఇచ్చారు, ఇంత అవినీతి జరిగింది, ఇంత దోచుకున్నారని మాట్లాడు.